Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలోకి చిరంజీవి ఇది నిజమేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఉన్నారా? తమ్ముడు వెంటే అన్నయ్య నడవబోతున్నారా? త్వరలోనే చిరు జనసేనలో చేరబోతున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. విజయవాడలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. జనసేన క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం సందర్భంగా మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీపై మనోహర్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని ప్రకటించారు. పవన్కు అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చారని తెలిపారు. అయితే నాదెండ్ల మనోహర్ ఈ కామెంట్స్ చేయడం వెనుక ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. మనోహర్ చిరంజీవి పేరు చెప్పగానే జనసేన కార్యకర్తలు అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కార్యకర్తలతో మీటింగ్లో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనని చెప్పారు. 2-3 ఏళ్ళు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని, తర్వాత నీ రాజకీయ ప్రస్థానంలో నేను కూడా నీకు అండగా నిలబడతానని, నీతో కలిసి నడుస్తానంటూ చిరంజీవి పవన్కు హామీ ఇచ్చారని మనోహర్ అన్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న మెగా అభిమానులను జనసేన వైపు తిప్పడానికి మనోహర్ ఇలా మాట్లాడి ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది. ప్రజారాజ్యం అనుభవంతో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యలో సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి మాట్లాడారు. చిరంజీవి జనసేనకు దూరంగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పవన్కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సోషల్ మీడియాలో జనసేనకు మద్దతు పలకగా వరుణ్ తేజ్, నిహారిక నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతుగా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. చిరంజీవి బహిరంగంగా మద్దతు పలకకపోయినా తమ్ముడికి నైతిక మద్దతు ఇస్తూనే ఉన్నారు. జనసేన వైపు ఉండాలని అభిమాన సంఘాలకు సూచించారు.